సో ప్రజలు గమనించాలి మీరు. ఎందుకంటే స్వాతంత్ర సమరం మనం చూడాల, రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టాకే మనం ఒక ఉద్యమం చూసాం. అంతకుముందు ఏం చూడాల, ఈ ఆంధ్ర తెలంగాణ ఈ చూసాం, చాలామంది చూస్తుండే యువతకు ఏం తెలుసు, వాళ్ళు ఏం చూస్తుంటారు. కానీ చరిత్ర ఉంది మనకు, ఒక చరిత్ర దానికి ముందు ఉంది ఒక చరిత్ర, అది పౌరాణికంగా కావచ్చు లేకపోతే జానపదంగా కావచ్చు చారిత్రాత్మకంగా కావచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు తర్వాత, ఎవరు మనమే కాదు యావత్ దేశం చూసింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి, అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి, ఐక్యం పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట. సినిమాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విల తాండవం వచ్చిన ప్రకోపించిన అటువంటప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన. అలా దేశాన్ని అంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు. ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకరికి భయపడవు, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయన గురించి ఇక చెప్పాలి, లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య తంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు అభివర్ణించడం, ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ. సో ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి, 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాము, గోచరమయంగా ఉంది, జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అనేది. దానికి తోడు భయపడడం ఏంటి, ఒక్కొక్క సైడ్ కూడా వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసనం అయింది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది, ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది, గార్ధబొమ్మనకేళ కస్తూరి తిలకమ్ము, మరకటమ్మనకేళ మలయజంబు, శారదులమ్మనకేళ శుష్కర పూపంబు, సోకరమ్మనకేళ సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంజరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచించడం కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది, ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి, పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్స్, రేట్లు పెంచేయడం, డీజిలు పెట్రోలు ఇంటి ట్యాక్స్ చెత్త ట్యాక్స్ రేపు ఇంకే ఎన్ని మనం ఏదో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట, ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్స్, ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట, రాత్రి ఫ్యాన్లు కాలు ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి.
రేపు రేపు మళ్ళీ ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనిపించింది. ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, గాలి కబుర్లు బాగా చెప్తారు. రేపు వచ్చి ఎన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది, ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు, కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా